సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, ఇంకా మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు, మైనార్టీ నాయకులు నాకు కుటుంబ సభ్యులైనటువంటి బాబు గారికి, ఎక్కడెక్కడ ఎంత కబ్జా పెట్టింది, ఏ సర్వే నెంబర్లు అనేది సర్వే నెంబర్ ఎర్రపాడు గ్రామ శివార్లో ఉన్న సర్వే నెంబర్ ఇస్తే అవతల వాడి డిపాజిట్ గల్లంత కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగానే మాట ఇస్తున్నా, బాన్స్వాడ పట్టణంలో ఏ ఒక్క కుటుంబం కూడా సొంత కిరాయి సొంత జాగ లేక కిరాయి లేక కిరాయింత లేకుండా సొంత ఇల్లు కలిగిస్తానని చెప్పేసి మీకందరూ మాట ఇస్తా ఉన్నానండి. ఇంత గమ్మత్తంటమ్మా, ఎర్రపాటు సొంత గ్రామం అయింది. మీరు పోయి చూసిరండి, ముఖ్యమంత్రి గారు 1600 ఇల్లు నాకు ఇచ్చిండు, ఆయనకి ఇచ్చిండు. నేను 1600 11000 చేసిన, ఆ 1600 ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయాలి. 5 ఏళ్లలో లాప్స్ అయిపోయినాయి, మురిగిపోయినాయి. గట్టుబడి వచ్చి బాన్సాల్లో నాకు ఓటేయమని చెప్తే ఏమనుకోవాలి ఏమనుకోవాలి చెప్పి అర్థం కాదు. ఒక్క ఇల్లు కట్టి ఎర్రపాటు ఒక్క ఇల్లు వయసు ఆద్మీ ఆకే ఓట్ మందరాయ కాకన్నా వస్తూ సై సబక్ సికానాయ ఆప్ లో సై సబక్ సికానా వస్తూ డిపాజిట్ ఖతమ జానా పాక్ జానా ఐసే చెత్త ఆప్ లో మజబూత కామ్ కరే ఉస్సే దుగుని మే అద్భుత కామ్ కరుంది ఆప్కే వాస్తే రేషన్ కార్డ్స్ కొన్ని మిగిలిపోయినాయి. తప్పనిసరిగా మొన్న సీఎం గారితో మాట్లాడాను, ఎవరికి తెల్ల రేషన్ కార్డు కావాల్సి దరఖాస్తు పెట్టుకున్నారో వారందరికీ తెల్ల రేషన్ కార్డు ఇప్పిస్తానని చెప్పేసి కూడా మరొకసారి మీకు అందుకు తెలియపరుస్తా ఉన్నాను. మీ బిడ్డలకు ఉద్యోగాలు కలిగించాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇది నేషనల్ హైవే అయిపోయింది, ఇది ఈ రోడ్డు హైవే అయింది కాబట్టి కొన్ని పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు స్థాపించి మీ బిడ్డలకు కనీసం కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు కలిగిస్తానని చెప్పేసి కూడా మీకందరినీ మాట ఇస్తా ఉన్నాను.